चित्तूर जिला पालमनेरु तेलुगुदेशं पार्टी कार्यालयंलो माजी मंत्री वर्युलु श्री एन अमरनाथ रेड्डी जन्मदिन वेडुकलु घनंगा जरिगायी। ई संदर्भंगा टीडीपी नायकुलु कार्यकर्तलु भारी केक्नु कट चेसी आयन सेवलनु कोनियाडारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा विचेसिन तेलुगु युवत जिल्ला अध्यक्षुलु श्रीधर वर्म चेतुल मीदिगा केक्नु कट चेयिंचारु। అనంతరం శ్రీధర్ వర్మతో పాటు పట్టణ కార్యదర్శి ఆర్బీసీ కుట్టి, నాయకులు గ్యాస్ నాగరాజు, హేమగిరి తదితరులు అమర్నాథ్ రెడ్డి సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవచూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, బ్రహ్మయ్య, కాజా తదితరులు పాల్గొన్నారు. మాకందరూ కూడా ఒక పుట్టినరోజులాగా ఈరోజు మేము జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అమరన్న గారి ధైర్య సహాయంతో ఆయన యొక్క మాట ద్వారా మేమందరూ కూడా ముందుకు వెళ్తున్నాము. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా కానీ అండగా ఉండే ఏకైక వ్యక్తి పలమనేరు నియోజకవర్గంలోనే అమరన్న గారు అని తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా అమరన్న గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఎన్నో పదవులు ఆయన చేపట్టాలని మనసారా కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిత్యము జనాలకి సమస్యలు ఏదైనా ఉంటే అందుబాటులో ఉంటూ సమస్యలు తీర్చే దిశలో ముందున్నటువంటి మా యువ నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు జన్మదిన వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఆయన పదవుల కన్నా పేద బడుగు బలహీన వర్గాల వారికి పలమనేరే కాకుండా పూనూరు నియోజకవర్గాలు కూడా రాయలసీమకే ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే నూతన కాల్వ కుటుంబం సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ చిన్న మచ్చలేనటువంటి కుటుంబము, ఇప్పుడు కూడా పెద్ద పంజాల మండలం కెలవాతి గ్రామంలో ఉంటూ నిత్యం ప్రజల సమస్యలు వింటూ పేదల పెన్నిదిగా, బడుగు వర్గ బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నూతన కాలువ కుటుంబం ఎప్పుడు ముందుంటుంది. అటువంటి మాజీ మంత్రివర్యులు పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు నేను ముందుంటానని నిలిచే మాజీ మంత్రివర్యులు నూతన కాల్వ గౌరవనీయులు పెద్దలు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మేమంతా పలమనేరు నియోజకవర్గం అంతా కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. అన్నగారు లేకపోవడం ఏమంటే కరోనా వల్ల వాళ్ళు గుడికిపోయినారు. మేమెప్పుడూ కూడా పలమనేరు నియోజకవర్గంలో సమస్యల పట్ల ప్రతి ఒక్కరికి కాని కొంతమంది మంత్రి పదవులు కానీ పెద్ద పెద్ద పదవులు ఉంటే కూడా ప్రజలకు దూరం అవుతారు. నూతన కాలువ కుటుంబానికి ఏమరంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమనే అన్నగారి నినాదంతో వాళ్ళు ముందుండే కుటుంబము. ఈరోజు మేమంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నాము. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మేమంతా కూడా ఘనంగా ఆయనకి జన్మదినం జరుపుకుంటున్నాం. వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై అమరన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ పలమనేరు అధినేత మా యొక్క మాజీ మంత్రివర్యులు అమరన్న గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, అదేవిధంగా మా యొక్క టీఎన్ఎస్ఎఫ్ తరఫున, తెలుగు యువత తరఫున, పలమనేరు పట్టణ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క జన్మదిన వేడుకలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈరోజు చాలా బ్రహ్మాండంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు నిజంగానే మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలనేసి మన
క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మనమందరూ క్రమశిక్షణగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము అదేవిధంగా అమరన్న గారు ఈ జన్మదిన 61 జన్మదిన సందర్భంగా మరి ఎన్నో పదవులు ఆయన అలంకరించాలని మరి ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సర్వదిస్తున్నాము।